యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాము. దావీదు రాసిన కీర్తనలు 143:10 చూసుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూడండి, ఇక్కడ దావీదు చెప్తున్నారు, మన జీవితంలో కూడా దేవుని చిత్తము కోసము నిజమైన దేవుడిని మనము నమ్ముతున్నాము, కానీ మన పరుగు ఎలా ఉంటూ ఉన్నదంటే ఏ ఉద్యోగం చేయాలి, ఇంక గొప్ప స్థానంలో ఉండాలి, ధనము సంపాదించాలి, ఆస్తిని పెంచుకోవాలి, ఒక గొప్ప ఉన్న స్థితిని కావాలి అని ప్రతి మానవుడు కూడా ఉన్న స్థితిని కోరుకుంటాడు. అసలు దేవుడి చిత్తం ఏముంది, ఆయన చిత్తానుసారంగా నడవాలి అనే ఒక మనసు ఆలోచన నిజంగా మనలో ఉంటుందా? ప్రతి మనిషికి ఒకే కోరిక, గొప్పోలం కావాలి, ఓ గొప్ప ఉన్న స్థితిలో ఉండాలి, గొప్పగా బ్రతకాలి అనేది చూస్తాడు. కానీ అసలు దేవుని చిత్త ప్రకారం మేము నడవాలి, దేవుడు చెప్పినట్లుగా ఉండాలి, దేవుడు చెప్పిన విధముగా ముందుకు సాగాలి అనే ఒక ఆలోచన ఎవరికి కూడా ఆలోచన ఉండదు ప్రియులారా. కానీ దేవుడు చిత్తానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా నడుచుతూ ఎవరైతే దేవుడి చిత్తాన్ని మరి దేవుని అడుగుతూ నడుస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆయన రీతిలో ఆయన చిత్తంలో నడిచిన వాడంట గొప్ప ఉన్న స్థితిలో ఉంటాడు. ఉన్న స్థితిని కోరుకున్నవాడు లేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ దేవుడి చిత్తానుసారంగా నడిచేవాడి జీవితం అయితే ఒక ఉన్న స్థితిలోనికి దేవుడు మరి తీసుకువెళ్తాడు, ఉన్న స్థితిలో దేవుడు నిలుపుతాడు. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని అడగవలసినది, దేవా నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను, నీ చిత్త ప్రకారంగా నేను నిలిచి ఉంటాను, నీ చిత్తమునే నాకు తెలియపరచుము, నీ చిత్త ప్రకారము నడిచే కృపను దయచేయము, నాకు నేర్పము అని మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఆయన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తూ సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు కూడా ఎప్పుడు మనము సంతోషంగా ఉండాలని చూస్తాడు, ఆనందంగా ఉండాలని చూస్తాడు. ఆయన చిత్తంలో ఆనందం ఉంటుంది, ఆయన చిత్తంలో సంతోషం ఉంటుంది, ఆయన చిత్తంలో నెమ్మది ఉంటుంది, ఆయన చిత్తంలో ఒక ఉన్న స్థానము కలిగిన పేరు ఉంటుంది. అంతేకాని ఇవన్నీ విడిచిపెట్టి మన చిత్తంగా మన ఇష్టానుసారంగా నడిచినప్పుడు ప్రతిఫలం మనలో నిలిచి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం కోసం దేవుని అడిగి ప్రార్థించి ఆయన చిత్తానుసారంగా మీరు నడిచినట్లయితే ఖచ్చితంగా మీరు ఫలించి ఆశీర్వదించబడతారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాలమే ప్రార్థిస్తూ ఈ ఉదయకాలమే ఆశీర్వాద వేకమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినమంతా కూడా ఆశీర్వాదము దయచేయండి నాయన. వారు ఏ పనులు చేసినా జరిగించండి, విజయమును సమృద్ధిని ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించమని ఎల్లవేళలా మీరు తోడై ఉండమని తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.